ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ గృహిణి తన ఇద్దరు పిల్లలతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కృష్ణా జిల్లా విజయవాడలోని నొన్న గ్రామీణం గ్రానకోటగట్టు సెంటర్లో చోటు చేసుకుంది. గత కొంత కాలంగా ఉన్న కోటగట్టు సెంటర్లో చిల్లర కొట్టు వ్యాపారం చేస్తూ రాత్రి సమయంలో ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్న సురేంద్ర నిన్న రాత్రి 3 గంటల సమయంలో ఇంటికి వచ్చేసరికి తన భార్య ఇద్దరు పిల్లలు పురుగుల మందు సేవించి నోటి నిండా నురగతో కొట్టుమిట్టాడుతుండడాన్ని గమనించాడు. దాంతో తన భార్యను ఇద్దరు పిల్లలను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 3 ఏళ్ల పాప భావన మృతి చెందింది. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్లు గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నున్న పోలీస్ స్టేషన్ పరిధిలో మార్నింగ్ మాకు పోలీస్ స్టేషన్కి డెత్ ఇంటిమేషన్ వచ్చిందండి. దానిపైన యాక్చువల్గా ఏం జరిగింది అని చెప్పి కనుక్కుంటే నిన్న రాత్రి 9 గంటల ప్రాంతంలో సురేంద్ర అని చెప్పి ఒక ఆటో డ్రైవరు, అతని వైఫ్ అండ్ ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతనికి ఇద్దరు ఆడపిల్లలే, ఒకరు 3 సంవత్సరాలు ఇంకొకరు 10 నెలలు. సో వాళ్ళ నలుగురే ఫ్యామిలీ ఒక ఇంట్లో ఉంటారు. అయితే అతను రాత్రి 9 గంటలకి బియ్యం అయిపోయిందని తేవడానికి వెళ్ళినప్పుడు అతనికి ఫోన్ కాల్ వచ్చింది వాళ్ళ వైఫ్తో పాటు వాళ్ళ వైఫ్ నుంచి. సో మా పురుగుల మందు తాగాము అని చెప్పేసి ఫోన్ వచ్చింది. సో అతను ఇంకా ఇద్దరు బంధువుల్ని తీసుకొని ఇక్కడికి వచ్చి వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ ట్రీట్మెంట్లో ఉన్నప్పుడు ఇప్పుడు వచ్చిన మాకు ఇంటిమేషన్ ప్రకారము ఇద్దరు పిల్లలు, ఆడపిల్లలు ఇద్దరు అండ్ ఆల్సో అమ్మాయి కూడా చనిపోవడం జరిగింది. వాళ్ళ మదర్ ఇద్దరు చనిపోవడం జరిగింది. సో దీనిపైన కేసు రిజిస్టర్ చేస్తాము. ఇంకా దాని తర్వాత దర్యాప్తులో ఇంకా విషయాలు ఏమన్నా ఉంటే వెలుగులోకి వస్తాయి. అదే ఆర్థిక ప్రస్తుతము ఆర్థిక ఇబ్బందులు అని ప్రాథమికంగా ప్రైమా ఫేసిగా తెలుస్తుంది. ఇంకా అమ్మాయి ఫోన్ గురించి ఇతన్ని అడుగుతున్నట్లు, ఫోన్ రిపేర్ అయింది దాన్ని చేయించమని చెప్పేసి అడిగిందని చెప్పి హస్బెండ్ చెప్పారు. యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు దాకా మాకు అది తెలిసింది. ఇంకా ఫర్దర్ ఇంకా విషయాలు వస్తాయి, ఇన్వెస్టిగేషన్లో బయటకు వస్తాయి. జస్ట్ భయపించడానికి బెదిరించడానికి తాగాను అని చెప్పి తనే హస్బెండ్కి చెప్పినట్లు చెప్తున్నారు. ఇంకా అది ఇంకా అంటే ఫైనలైజ్ చేయాల్సి ఉంది కేసు.